మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వర్షాలు పడి మొత్తం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి అన్ని చెరువులు నిండుగా నిండుకుని మరి అలుగులు వెళ్ళుతున్నటువంటి ఈ సందర్భంలో మాకున్న ఏకైక ప్రాజెక్ట్ రామడుగు ప్రాజెక్టు కూడా మీ మధ్యతరగతి ప్రాజెక్ట్, అది 1 TMC వాటర్ ఉన్నటువంటి ప్రాజెక్టు, అది కూడా కంప్లీట్గా నిండి అలుగు బారుతున్న సందర్భంలో మరి ఆ గంగమ్మ తల్లికి కృతజ్ఞతగా ఇక్కడ కట్టమైశమ్మకు పూజ చేసి మన తెప్పను వదలడం జరిగింది. మరి అందరు గ్రామస్తులు, తర్వాత నాయకుడికి సంబంధించిన రైతులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ ఆశిస్తుని ఇవాళ నేను కోరుకునేది అంటే ఆ దేవునికి అంటే ధన్యవాదాలు తెలుపుతూ మా నిజామాబాద్ రూరల్లో మొత్తం అన్ని చెరువులు కుంటలు నిండిపోయి ఇప్పుడు 2 పంటలు పండేటువంటి పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. రైతులు మొన్ననే రుణమాఫీ జరిగింది, ఇంకా రాబోయే కాలంలో 500 రూపాయలు బోనస్ కూడా వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా జుబిలెంట్గా మొత్తము పండగ వాతావరణంలో ఉన్నారు. వాళ్ళను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఉందో, మరి గత 3-4 రోజుల నుండి ఎన్ని వర్షాలు పడ్డప్పటికీ ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా మరి అన్ని జాగ్రత్తలు, ఇటు రెవెన్యూ వాళ్ళు, అటు ఇరిగేషన్ వాళ్ళు, ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళు అందరూ కూడా కలిసి సమగ్రంగా పాపం మా డే అండ్ నైట్ పనిచేసి వాళ్ళ నష్టాన్ని నివారించారు. ఒక 2 దగ్గరలో ఏదో మరి రోడ్లు అయిపోతే దాన్ని వెంటనే మరమ్మతు చేయించడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉంటే కూడా నేను అక్కడ చూడడానికి వెళ్తూ ఉన్నాము ఇలా. సో ఓన్లీ ఒక 61 ఇండ్లు మాత్రమే, అవి కూడా పాత ఇండ్లు, నివాస యోగ్యం లేని ఇండ్లు కొన్ని కూలిపోయినాయి పార్షల్గా. వాళ్ళందరూ కూడా ఇంటికి 4000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించింది. వాళ్ళకి కూడా టోకెన్ కూడా కరెక్ట్ దగ్గర బిల్లింగ్ చేయడం జరిగింది. ఒక భార్య చనిపోయింది, ఆ భార్య మరణానికి కూడా 50000 రూపాయలు ప్రభుత్వం నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.